పడిపోనివని పార్థు. నేను నిన్నెప్పుడూ పడిపోనివని పార్థు. గుడ్ మార్నింగ్ పార్థు. ఏది, ఎక్కడున్నావు? దగ్గిర్రా. కనిపిస్తున్నావు, బాగున్నావు. ఈడేడి అయ్యా, రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్, నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు, మా ఇంట్లో. ఇది వేసే చెప్తా? నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్ మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా? నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడారు కదా. అయినా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఆ ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. ముందులో గురి కుదిరింది కదా, నాటాడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలోనే బతుకున్న తాతయ్యని ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్. ఏం తెలుసు మీకు నా గురించి? మీడియాలో చూసి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు, ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం విజయం అన్నీ ఆయనతో నేర్పేశారు. అన్నీ నేర్పించింది తాతయ్య, అని లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక ముందుకు దగ్గర అయ్యాను. ఆటను నిలబడ్డానికి డ్రగ్స్ తీసుకున్నాను. ఆ తప్పని తెలుసు సార్, అందుకే నా మొహం ఎవరు చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇక నాకేం మిగులుంది సార్ చెప్పండి. ప్రాణం పోతానని తెలిసిన లారీ కట్టగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నిర్ణయించుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఆ 60 out of 60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం ఒక కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కల. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన పిక్చర్, చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కలకలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆర్చరీ లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చిట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది, ఇంకొకడికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురే నీకు వచ్చింది, ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కల నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పడదు. ఇదే ఉంది చిన్నది, వదిలే నేను చూసుకుంటా. పార్థు దా కూర్చో. పార్థు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్థు, దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళెందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే
అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. పార్దు, పార్దు అని నాకు బాగా కావలసినాడు. చిన్న యాక్సిడెంట్లో చేతికి దెబ్బ తగిలింది. 4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా రానాయన. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. 1-5 నిమిషాలు బయట ఉండు నాయన. నేను చెప్పా కదా, పార్దు పార్దు పార్దు, ఇంకో 4 నెలలు నువ్వు బోయ్ నేర పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యు మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్దు, దా సార్, దా పార్దు, దాను. ఈ కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రాపార్దు. ఇక నా వల్ల కాదయ్యా, కాదు. ఉండనంటే ఉండదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరిచ్చే జీతం విత్తనం అంతా చేయించుకునే చక్కెర ఇస్తారా కంత. దీని వల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్లేకపోతున్నాను. అందుకే ఈ వెట్టి చక్కెర నా వల్ల కాదు, ఉంటా. పోతా. ఏమేం సార్? ఏమవుతుంది పార్దు, ఎవడు లేనాడంటే అందరికీ లోకువే. 16 వాడు సార్. నేనున్నా? నీ గొడవలో నువ్వు ఉన్నావు. ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, ఆయన నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. ఉండు. ఎవరు కావాలి సార్? రితిక ఉందా? ఆ మేడం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదు సార్. రాము. అయ్యా ఇలా కనబడుతున్నావు. అయ్యా బాగున్నారయ్యా. నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా. అయ్యా పార్థి గారు ఎలా ఉన్నారయ్యా? అదిగో అటు చూడు, కనబడుతున్నాడా? కనపడుతున్నాడయ్యా. ఆరోజు రాయిలా కనిపించాడయ్యా, ఈరోజు ఓ అద్భుతమైన శిల్పంలా కనిపిస్తున్నాడయ్యా. Thank you.
రితిక, ఆ అబ్బాయి పేరు అమర్, ఒక ఎంటర్ప్రెనర్. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడిగాడు. అమర్తో నీ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కూతుర్ని కన్న తల్లిదండ్రులకి ఆ ప్రశాంతతే కావాలి. సాయంత్రం అమర్ వస్తున్నాడు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. వెళ్ళిరా. హలో రితిక, కమ్, లెట్స్ సిట్ డౌన్. కమ్ ఆన్, సిట్ డౌన్. కమ్ రితిక, వాట్ డు యు వాంట్ టు హావ్? రితిక, ఐ డోంట్ కన్సిడర్ యువర్ పాస్ట్, ప్లీజ్ మూవ్ ఆన్. ఖతర్నాక్ ఉందిరా బాయ్ పూరి. పార్దుగాని గర్ల్ ఫ్రెండ్ కదరా, మరి వేరెంతో వచ్చింది? పార్దుగాడు పాతకైపోయిండ్రా, గంధకి కొత్త అంతో వచ్చింది. బాస్, మైండ్ యువర్ లాంగ్వేజ్, షీఈ్ మై ఉడ్బి. ఆడు చెప్పింది కరెక్టే కదరా, ఆడు తెగింది ఇక్కడ తగులుకున్నావు అంతేగా. హే, షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. అటు కాదు, ఎటు చూసి తిను. రితిక, లెట్స్ లీవ్ దిస్ ప్లేస్, ఇస్ నాట్ గుడ్. ఇట్లుంటే ఇద్దరేంది, 20 మంది అయినా పడతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా, మాటలు తిన్నగారా అని. రితిక, ప్లీజ్, విల్ కాల్ ది కాప్స్, ప్లీజ్. పిచ్చా నీకు, వాళ్ళు వచ్చే వరకు విడనే మాటలు పడాలా? రితిక, ప్లీజ్, లెట్ ద కాప్స్ హ్యాండిల్. ఏయ్, పడకపోతే ఏం చేస్తావే? Hey!
తాడి మధ్య పుచ్చిన కష్టాలు కానీ రా ముందేద్దాం. ఆశ్చర్యపోయి ఉంటావే, నేనేంటి మందామంటున్నాను ఏంటని? ఎప్పుడు ఆపాలో తెలిస్తే తాగచ్చు పార్దు, తప్పలేదు. వాగే. బాధంటే ఏడవటం కదా పార్దు, ఏడవలేకపోవటం అది ఇంకా బాధ. మొత్తం వాగే. ఏం చెప్పమంటారు సార్? ఎవరైతే నా పక్కనుంటే ప్రపంచం గెలుస్తారనుకున్నానో వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇది నా తప్పో అలవాటో నా తలరాతో అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య వెళ్ళిపోయారు, నా చేతిలో రుతికను దూరం చేసుకున్నా. ఈ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అడకుండా ప్రేమ వచ్చింది కదా సార్, చులకనా చులకను సార్ నాకు. నేను 100 మందికి నచ్చక్కర్లేదు సార్, కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇంకా నేను గెలిచేది దేనికి సార్? సిన్సియర్గా చెప్పే సారీ ఎంత కోపానైనా కలిగిస్తుంది. సారీయా, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన ఎవరైనా వింటేనే కదా. తన లైఫ్లోకి ఎవరు వచ్చేసారు సార్, నేను అన్న మాటలు ఇంకా బాధపడుతుంది. ఇట్స్ ఎ డెడ్ ఎండ్ సార్. ఏం చేయాలో డిసైడ్ చెయ్యి, ఏం జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని చెప్తున్నావు కదా, అమ్మాయి జీవితంలోకి ఇంకోటి వచ్చాడంటున్నావు కదా, మరి అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చిన ప్లేస్ ఇంకా ఎందుకున్నట్లో